హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్య ఛానల్. మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టము కమెంట్ చేయండి. మటన్ కర్రీ చాలా స్టైల్స్లో చేస్తారు కదా, మా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో మటన్ వేసి పసుపు అల్లం ఉప్పు కారం వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఆయిల్ కూడా వేసి బాగా అంటే బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 1 అవర్ అలా లీవ్ చేసి మళ్ళీ ఒక కుక్కర్ తీసుకొని అందులో లైట్గా ఆయిల్ వేసి అంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి లవంగాలు ఇవి వేగేలా వేయించుకోవాలి. ఎందుకంటే మటన్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఆయిల్గా మారిపోతుంది కర్రీ అయ్యాక, అందుకే తక్కువ వేసుకోవాలి. అండ్ దాని తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా అనేది కర్రీకి చాలా బాగుంటుంది, మంచి అరోమా తీసుకొస్తుంది, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఉంటాయి కదా, మటన్ పీసెస్, అవి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం ముక్కలు కుక్కర్ మూత పెట్టి ఉడికించక ముందే కొంచెం మంచిగా ముక్కలు అనేటివి కొంచెం ఉడకాలి. ఎందుకు అంటే నీస్వాసన రాకుండా ఉంటుంది ఫస్టే ఉడికితే, ఎందుకంటే దాంట్లో మనము కొన్ని వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇలా ఆయిల్ పైకి తేలాక మనం ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఏం చేయాలి అంటే మనం కుక్కర్ మూత అనేది క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని 5 to 6 విజిల్స్ అనేటివి వచ్చేలా చూసుకోవాలి. అండ్ మంచిగా 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నాక మూత ఓపెన్ చేసేసి అందులో మసాలా, కొత్తిమీర ఇవన్నీ వేసుకోవాలి, ధనియాల పొడి. మళ్ళీ అప్పుడే దానికి మంచి టేస్ట్ అండ్ అరోమా అనేది యాడ్ అవుతుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.